10 లక్షలు తీసుకున్న ఒకడు అమర్ గాడు ఏదో పెట్టినట్టున్నాడు ఎన్టీవీ ఛానల్ నుంచి, అమర్ అనేవాడు లోఫర్ చెప్తున్నా, నాకేం భయం లే, విలన్ అంట నేను. ఒరే పార్టీకి నమ్ముకొని ఈరోజు జగన్ అని ఇక్కడి నుంచి మనసారావుపేట బొమ్మంటే పోయినాడు విలనా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ వదిలేసిన వాళ్ళు విలన్లా? ఓహో నేను విలన్ హీరోలా? సరే ఎవరేమన్నప్పటికీ నాకేం బాధ లేదు, నాకేం కొత్త కాదు. కొంతమంది నేను మొన్నే చెప్పాను, నేను నెల్లూరు నుంచి ప్రెస్ వాళ్ళకి దయచేసి ఇప్పుడైనా వెళ్తున్నాను నాయన ఎందుకు రా నాయన అంటే డబ్బులు తీసుకొని ఎదవ రాతలు రాయటం. మళ్ళీ ఈరోజు ఒకటి విన్నా, కొంతమంది బచ్చా నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కాలిర్ర కొట్టుకున్న వాళ్ళు, పసిబిడ్డలు కాలిర్ర కొట్టేస్తే మూతి మీద మీసాలు తిప్పుతున్న కాలిర్ర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నరసరావుపేట వెళ్ళిపోయాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుగొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నరసరావుపేట పోయినా అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా, నన్ను దాటే నా కార్యకర్తలు ఇన్ఛార్జ్గా ప్రకటించిన ఖలీల్ అన్న ఖలీల్ భాయ్ ఈరోజు 3వ డివిజన్ నుంచి ఈరోజు ప్రతి ఇంటికి గడపకి పోయే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో దాదాపు నగరంలో కానీ రూరల్లో కానీ అనేక ప్రాంతాల్లో, నగరానికైతే 45,000 పైగా ముస్లిం సోదరులు ఉన్నారు, రూరల్లో 50,000 పైగా ముస్లిం సోదరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా, జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భాగం వహిస్తూ మైనారిటీ సోదరులు నెల్లూరు జిల్లా నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని చెప్పి అనేక సార్లు అడిగారు. గతంలో మేయర్ని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. ఎప్పుడు అభ్యర్థి వెళ్ళిపోయినప్పుడు గత్యంతరం లేక చిట్ట చివర 3 రోజుల క్రితం ఇచ్చింది, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలు ఎప్పుడుగా అండగా ఉండే పార్టీ ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఇచ్చింది. ఇచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త, 2 సార్లు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్ అయిన ఖలీల్ భాయ్కి ఆర్థికంగా 1000 కోట్లు ఉండకపోవచ్చు, కానీ 2014లో 4 కార్పొరేటర్లు నెల్లూరు నగరం నుంచి ముస్లిం సోదరులు గెలిస్తే 3 కార్పొరేటర్ ఆ రోజు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు, కానీ ఆర్థికంగా పేదవాడైనా కూడా ఆ రోజుల్లో 70-80 లక్షలు, ఈరోజు అభ్యర్థిగా ఉన్న ఆయన, ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు 70-80 లక్షలు ఎర్ర చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నిలిచిన ఏకైక ముస్లిం కార్పొరేటర్ ఆ రోజు ఖలీల్ భాయ్. అట్లాంటిది 2వసారి కార్పొరేటర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఈరోజు అట్లాంటి ఒక సామాన్య కార్యకర్త అందరు కార్పొరేటర్లతో కలిసిమెలిసి ప్రతి కార్యకర్తకి కూడా తెలిసిన వ్యక్తి, ప్రతి కార్యకర్తకి కూడా కలిసిన వ్యక్తిని నెల్లూరు నగరానికి అభ్యర్థి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి, ఒరే పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇచ్చి మనతో ఇచ్చి పంపించాడు, అలా కాకుండా ఏదో ఒక 100 కోట్ల అభ్యర్థిని పక్కన నుంచి తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మనతో ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని